గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సమాధానాలు గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈరోజు కూడా చక్కటి ఒక ప్రత్యేకమైన తిథి గురించి, అదే రథ సప్తమి తిథి గురించి గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రథ సప్తమి అది రేపే కదా. సో రేపు రథ సప్తమికి మనం ఆచరించవలసిన విధి విధానాలు, ఈ రథ సప్తమి వల్ల మనకి కలిగే లాభాలు ఫలితాలు వివరించండి గురుగారు. తప్పకుండా అమ్మ. మొట్టమొదటిగా ఈసారి వచ్చేటువంటి రథ సప్తమి అందరూ ఆచరించాలి. కారణం ఏంటో చెప్తానని మీకు. మౌఢ్యమి అంటారు. మౌఢ్యమి అంటే ఏంటంటే, సహజంగా మనం చూసుకునేది శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యం మాత్రమే చూస్తాం. కానీ ఈ మౌఢ్యం అనేది ఎందుకు ఏర్పడుతుందంటే, సూర్యభగవానుడికి 10 డిగ్రీల దగ్గరలో గనక ఉన్నట్లయితే ఏదైనా గ్రహం అది అస్తంగత్వాన్ని పొందుతుంది. అంటే అది కంబస్ట్ అయిపోతుంది, అస్తంగత్వ దోషము అంటారు. ఆ రకంగా ఇప్పుడు మనకి ఈ నెలలో ఆల్మోస్ట్ ఒక 15-20 రోజుల పాటు మౌఢ్యంలోకి వెళ్ళిపోతాడు శని భగవానుడు. శని భగవానుడు అంటే ఎవరు? కర్మ ప్రదాత. మనకి ఎవరికైనా ఉద్యోగం రావాలన్నా, వ్యాపారం చక్కగా సాగాలన్నా, వాళ్ళ కండరాలకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా, వాళ్ళ పనులు ఆగిపోకుండా ఉండాలన్నా శని భగవానుడు బాగుండాలి వాళ్ళ జన్మజాతకంలో. అటువంటి శని భగవానుడు గనక సూర్యభగవానుడు ద్వారా అస్తంగత్వం చెందితే అవన్నీ ఆగిపోతాయి వారికి. అలాంటి సమయంలో మనకి లక్కీగా ఈసారి రథసప్తమి అస్తంగత్వానికి ముందు వచ్చింది. వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మనం ఎవరికైనా పెద్ద ఆఫీసర్ ఉన్నారు, మనకి ఒక సంఘటనకి ముందు అతను మనకు ఫ్రెండ్ అయ్యాడు అనుకోండి, వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఏదో మనకు తెలుసో తెలియకో తప్పిదం జరిగింది. ఏమంటే అంటే అరే మనకు తెలిసిన వాళ్ళే కదా, ఇది మంచివాడే లేండి సర్లే మనం చూద్దాం ఇతను అట్లా తప్పు చేసి ఉండడం అని మనకు కొంచెం ఎగ్జామ్షన్ అయితే జరుగుతుంది మన న్యాయ ధర్మంగా ఉన్నప్పుడు. అలా ఈ సూర్యభగవానుడికి సంబంధించినటువంటి రథసప్తమి జరుపుకోవడం ద్వారా నెక్స్ట్ రాబోయే అస్తంగత్వ దోషం అనేటువంటిది వీరి మీద పడదు. పడకపోవడం వల్ల ఏమిటి, ఈ రథసప్తమి చేసుకోవడం ద్వారా ఉద్యోగ సంబంధించిన, ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మొత్తం మనకి బయట పరిస్థితి ఏమిటి అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాలు డిస్టర్బ్ అవ్వడము, అంటే ఒకవేళ ఏదైనా డిస్టర్బ్ అయినా కూడా ఇంకో ఉద్యోగం వెంటనే దొరుకుతుంది ఈ రథసప్తమి చేయడం ద్వారా. సూర్యభగవానుడు ప్రత్యేకంగా ప్రమోషన్స్కి, కీర్తికి, సంతానానికి, ఆరోగ్యానికి కారకుడు. రథసప్తమి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ముఖ్యంగా సూర్యభగవానుడు అందించేటువంటిది ఆరోగ్యము, ఆరోగ్య ప్రదాత. ఆయన శాస్త్రాల్లో మనకు చెప్పినటువంటిది ఏమిటి అంటే, సూర్యుడి లోపల అమ్మవారు, ఈశ్వరుడు, విష్ణువు స్వరూపాలు ఉంటాయి. మన పితృదేవతా స్వరూపం ఉంటుందని చెప్పబడింది. సూర్య నారాయణుడు అంటారు, నారాయణుడు ఎవరినంటాం మనం, విష్ణుమూర్తిని అంటాం. విష్ణువు ఎవరు? అమ్మవారి స్వరూపం విష్ణువు మరి మరలా కదా. ఆ రకంగా అమ్మవారి యొక్క స్వరూపం అక్కడ ఉందంటే అమ్మవారు ఉన్నట్టే కదా దాని అర్థం. అదే కదా మనకి శాస్త్రాల్లో కూడా ఏమిటి, తన కళ్ళు నేత్రములు అమ్మవారు నేత్రాల్లో కుడి నేత్రము సూర్యభగవానుడు కానీ ఎడమ నేత్రాన్ని చంద్రుడు కానీ చెప్పారు. అదేవిధంగా కుండములుగా చెప్పారు రవిచంద్రుల్ని. అట్లా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయంలో ఎప్పుడైతే మీరు రథసప్తమి చేస్తారో, కేవలం సూర్యభగవానుడికి చేయడం కాదు, అక్కడ చూడ్డానికి బాహ్యంగా మనకి సూర్యభగవానుడికి చేస్తున్నట్టుగా ఉన్నా కూడా ఈశ్వరుడికి, అమ్మవారికి, విష్ణువుకి, పితృదేవతలకి చేస్తున్నట్టు ఇంతమందికి చేస్తున్నట్టు. ఎందుకు మీరు ఉదయం పూట మనం నిద్రలేచి మనకి గాయత్రి అయిన తర్వాత నీళ్లు వదులుతాం, అర్ఘ్యం వదులుతాం, ఇలా వదిలినప్పుడు జరిగే ప్రక్రియ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఇలా మనం సూర్యుడికి వేస్తున్నామంటే వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, నిత్యము గనక అర్ఘ్యం వదిలితే అపమృత్యు దోషం పోతుంది. జన్మజాతకాలను చూసి అంటుంటాను చూసారా, ఏమంటే మీకు అపమృత్యు దోషం ఉందండి, ఈ రకంగా ఇక్కడ ఇబ్బంది కలగనుంది, గండాలు ఉన్నాయంతగా తొలగిపోతుంది. ఎందుకు గండం ఎందుకు ఏర్పడుతుంది? పూర్వజన్మ పాపం వల్ల ఏర్పడుతుంది. సూర్యభగవాను గనక నీటితో గనక అర్ఘ్యాన్ని వదిలితే గనక అపమృత్యు దోషం పూర్తిగా తొలగిపోతుంది. అయితే ఈసారి వచ్చేటువంటి ఈ యొక్క ఏదైతే రథసప్తమి రోజుందో ఆ రోజు మనం చిక్కుడుకాయలుతో బండి తయారు చేస్తాం, రథంలో తయారు చేస్తాం, చిక్కుడుకాయలతోని, పుల్లలతోని, మరియు రేగిపళ్ళతో చక్రాలు కానీ ఇట్లా తయారు చేస్తాం. మనం వేరే వాటితో చేయొచ్చు కదండి, వీటితోనే ఎందుకు చేస్తారు అంటే రేగిపల్లికి రవి కారకుడమ్మా,
అందుకే రేగిపళ్ళు తింటే కూడా బాగా ఆరోగ్యం అంటుంటారు. చిన్న రేగిపళ్ళు ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది, అనేకమైనటువంటి దోషాలు తొలగిస్తుంది అంటూ ఉంటారు. అదేవిధంగా రేగిపళ్ళు మరియు చిక్కుడుకాయలతో చేసినటువంటి యోగం ఏమిటంటే బుధాదిత్య యోగం. అది మనం చూడండి, మనం భగవత్ సేవల్లో అన్నిట్లో కూడా మనం అక్కడ వాహన సంబంధంగా మనం ఏర్పాటు చేసి లాగుతున్నట్టుగా చేస్తారు ఆ రోజు. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి వాహన సంబంధించిన యోగం ఇస్తాడు భగవంతుడు. సౌఖ్యం, వాహనం అంటే ఏమిటి, సుఖం, సుఖాన్ని ఇస్తాడు. మనం భగవంతుడు కనుక వాహన సంబంధించినవి తయారు చేసి చేస్తే మనకు సుఖాన్ని అందిస్తాడు. ఓకే ఓకే, అదొకటి. అలాగే ముఖ్యంగా సూర్య భగవానుడికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి అంటారు. పాయసం ఎందుకు అంటే మనకు శాస్త్రాల్లో పళ్ళు చిన్నగా ఉంటాయి అంటే సూర్య భగవానుడికి, అందుకని పాయస ప్రియుడు, పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి అని చెప్తూ ఉంటారు. సూర్య భగవానుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, అమ్మ ఎవరైనా ఈ భూమి మీద ఎవరైనా సరే నిత్యము గనక, అది వాళ్ళ వీళ్ళ సంబంధం లేదు, నిత్యము గనక సూర్యుడిని అర్ఘ్యం వదులుతూ కూర్చొని మీకు వచ్చిన ఏ సమస్యను అడిగారు అంటే ఇమీడియట్లీ ఒక శబ్దం మీ చెవుల్లో వినిపిస్తుంది, లేదా మీ మనసుకు తెలుస్తుంది, ఒక శబ్దం తెలిసి పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది అమ్మ దానికి. అయ్యో అలాంటి అనుభవాలు నేను చాలాసార్లు చూశాను, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చూశారు. ఆశ్చర్యంగా ఉంది. మీరు రోజు సూర్య ఉపాసన చేసి కూర్చొని వదలడం, మామూలుగా అర్ఘ్యం లేదా కూర్చొని సూర్యుడికి సూర్యుని తలుచుకుంటారు, ఓం సూర్యాయ నమః అనుకుంటారు. అనుకుంటూ మీకు ఏదైనా ఒక ప్రశ్న వచ్చింది అంటే ఉద్యోగం గురించి కావచ్చు, ఒక సేల్స్ గురించి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా రీసెర్చ్ గురించి కావచ్చు, పిల్లలు సరిగ్గా అనారోగ్యంతో ఉన్నారని, ఏదైనా కానివ్వండి, ఇలా కూర్చొని సూర్య భగవానుడి ముందు కూర్చొని కనుక తండ్రి ఇలా ఇలా పరిస్థితి ఉంది ఇదేమిటి అని అడిగితే మీకు తెలియకుండానే ఇన్నర్ వాయిస్లో మీ మైండ్లోనో మీ హార్ట్లోనో మీ చెవుల్లో చెప్తున్నట్టు అనిపిస్తుంది చాలా స్పష్టంగా. నేనైతే నేననే కదా అందరికీ వద్దది, నా గొప్పతనం ఏం లేదు. అక్కడ సూర్య భగవాను అడిగితే నాకు యాస్ట్రాలజర్ని కాబట్టి నేను యాజ్ ఏ యాస్ట్రాలజర్గా కొన్నిసార్లు నేను నేర్చుకునే క్రమంలో ఏమవుతుంటుందంటే ఇది ఎలా చెప్పాలి, ఫలితం ఎలా చెప్పాలి, ఇక్కడ ఎక్కడ పనిచేస్తుంది అని కూర్చొని అడిగితే అలా వినబడ్డ రోజులు చాలా ఉన్నాయి. వినబడ్డప్పుడు చూస్తే మళ్ళీ తర్వాత పెద్ద పెద్ద గ్రంథాలు ఆ విషయం ఉంది. ఓకే, మనకి ఈ విషయంలో శ్యామలా అమ్మవారికి సంబంధించింది కూడా ఈ విషయం చెప్తారు. అంటే ఎవరైనా శ్యామలా అమ్మవారిని కనుక ప్రార్థించినట్లయితే మనం అసలు ఎప్పుడు వినంది చదవంది మన మస్తిష్కంలోకి వస్తుంది, అంటే మన ఆలోచనలోకి వచ్చి మనం చెప్తామట, తిరగొస్తే గ్రంథాల్లో ఉంటుందట. ఎందుకంటే ఆవిడ కూడా నాలెడ్జ్ కార్యక్రమాలు కదా, ఇతను కూడా కొంతవరకు నాలెడ్జ్కి ఆలోచన విధానానికి ఎవరైనా చూడండి మతి మార్పు ఉందనుకోండి, సూర్య ఆరాధన చేసుకోవాలి. చర్మ వ్యాధులు ఉన్నాయి, సూర్య ఆరాధన చేయాలి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడు కూడా సూర్య ఆరాధన చేస్తాడు. ఆయన సూర్య కృష్ణ భగవానుడు యొక్క పుత్రుడు కృష్ణుల్లాగే ఉండేవాడట ఆయన, అతను కూడా ఉండి అందరిని ఆట పట్టిస్తూ ఉండేవాడు. అతను ఎలా అంటే కృష్ణుల్లాగా అలంకరణ చేసుకోవడం, అయ్యో కృష్ణుడు వచ్చారు కదా అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత కృష్ణుడిని కాదు కృష్ణుడు కుమారుణ్ణి అని చెప్పేవాడు, అందరికీ ఒక పాపం డిసప్పాయింట్ అయ్యేవారు. అలాగే ఒకసారి నారద మహాముని దగ్గరికి కూడా అలాగా ఆట పట్టించినప్పుడు నారదుడు శపిస్తాడు, శపించినప్పుడు అతనికి చర్మవ్యాధి వస్తుంది. వచ్చినప్పుడు అడుగుతాడు, నువ్వు భగవంతుడివి కదా నా చర్మవ్యాధి తగ్గించు అని. లేదు లేదు అలా తగ్గించను, నీకు గనక ఇమీడియట్లీ తగ్గిస్తే పక్షపాతిని అవుతాను నేను అప్పుడు, వేరే వాళ్ళందరికీ ఏమో నీ కర్మను అనుభవించాలని చెప్తున్నా, నీకు మాత్రం నేను తగ్గించాను అనుకో, నువ్వు నాకు పుత్రుడివి కదా అని. అప్పుడు నాకు రాగద్వేషాలు ఉన్నట్టు కదా, అయ్యో నా పుత్రుడికి అయిందని వెంటనే నేను తగ్గించి వేరే వాళ్ళకి మాత్రం నువ్వు కర్మ అనుభవించాలి, నువ్వు చేసిన కర్మకు నువ్వే బాధ్యత తీసుకోవాలని ఎలా అంటాను, కాబట్టి నువ్వే తగ్గించుకో, సూర్యుడిని ఆరాధించు అని చెప్పి చెప్పినప్పుడు అతను సూర్య ఆలయాలు కట్టిస్తాడు. కట్టించి 7 సంవత్సరాల పాటు సూర్య ఆరాధన ద్వారా అతనికి వచ్చిన చర్మవ్యాధిని తగ్గించుకుంటాడు. ఎవరికైనా స్కిన్ డిజీజెస్ ఉన్నాయి, సూర్య ఆరాధన చేయాలి, స్కిన్ డిజీజెస్ పోతాయి. కంటికి సంబంధించిన దోషం ఉంది, చక్షుషోపనిషత్తు అని ఉంటుంది, కంటి చక్షువులు అంటే కళ్ళు, చక్షుషోపనిషత్తు కనుక విన్నట్లయితే ఖచ్చితంగా కంటికి సంబంధించిన దోషాలు పోతాయి. ఆ రకంగా పుత్ర సంతానం కావాలి సూర్య ఆరాధన, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి సూర్య ఆరాధన, అది కనుక చేస్తే ఖచ్చితంగా సూర్యుడి యొక్క అనుగ్రహంతో సకల దోషాలు పోతాయి, సకల పాపాలు పోతాయి అని శాస్త్రాల్లో ఉంది. ఓకే, అది కూడా రథ సప్తమి, సూర్యుడి పుట్టిన రోజుగా మనం ఒక సూర్యుడి ఆరాధన, దేవత ఆరాధన, పితృదేవత ఆరాధన రెండు కలుగుతాయి. ఎందుకంటే పితృదేవతలు అందులో ఉంటారు కదా, దేవత పితృ ఇద్దరి ఆరాధన ఎట్ ద సేమ్ టైం జరుగుతుంది సూర్య ఆరాధన చేయడం. అంటే ఆరోగ్యము ఉంటుంది, అంటే ఐశ్వర్యము వస్తుంది, రెండు రకాలుగా. అయితే ఈ సూర్యుడి రథ సప్తమి రోజు పెద్ద పెద్దగా ఏదో మంత్రం చదివేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ గా ద్వాదశ నామాలు చేసుకోవచ్చు, లేదా ఓం ఆదిత్యాయ నమః లేదా ఓం సూర్యాయ నమః
అని మీరు కనుక 12 పోస్టర్స్ ఎక్సర్సైజెస్లో ఉంటే అవైనా చేసుకోవచ్చు, కూర్చొని చేసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా మనసు పెట్టి చేయాలి. అక్కడ అక్కడ ఏమిటంటే మనసు పెట్టి చేయలేదు, మీరు ఎంత హంగులు ఆర్భాటాలు చేసినా కుదరదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా 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 చక్కగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి, మరి రథసప్తమి, సూర్య భగవానుని పుట్టినరోజు సందర్భంగా మరి ఆ రోజు మనందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్క సూర్యుడికి పూజించడం వల్ల మనకు కలిగే ఫలితాలని సవివరంగా వివరించారు కదా గురువుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ యొక్క జాతకంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నాను, ఒక్కసారి నా జాతక పరిశీలన చూపించుకుని నా జీవితాన్ని ఉద్ధరించుకునేలా నేను చేయాలి, మన నానాజీ పట్నాయక్ గారి అపాయింట్మెంట్ కావాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి గురూజీ అపాయింట్మెంట్ మీకు కావాలనుకున్నా, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.